హైదరాబాద్ చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీలో మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సొసైటీ భూముల్లో ట్విన్ టవర్స్ నిర్మాణం పేరిట హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ కోట్లు వసూలు చేసినట్లు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేటాయింపులో వందల కోట్లకు గోల్మాల్ జరిగినట్లు దర్యాప్తులో వెలుగు చూసిన తరుణంలో వసూళ్ల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ రాయదుర్గం ప్రాంతానికి చెందిన రత్నశ్రీరంగ జాయింట్ వెంచర్స్ భాగస్వామి వైఎల్ అమరనాథ్ బాబు కొన్నేళ్లుగా నిర్మాణ రంగంలో ఉన్నారు. మణికొండ చిత్రపురి కాలనీలో సినీ కార్మికుల కోసం 3.2 ఎకరాల విస్తీర్ణంలో జంట భవనాల నిర్మాణ కాంట్రాక్టు చేపట్టాలని ఆయనకు కళ్యాణ్ బాబు అనే మధ్యవర్తి ద్వారా సమాచారం అందింది. కళ్యాణ్ బాబు మాటలు నమ్మిన అమర్నాథ్ బాబు చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్, కార్యదర్శి పిఎస్ఎన్ దొర, కోశాధికారి లలిత, ఇతర కమిటీ సభ్యుల్ని కలిశారు. మొత్తం 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో టవర్స్ నిర్మాణానికి సంబంధించి టెండర్ నమూనాలో కొటేషన్, ఇతర వివరాలు సమర్పించారు. కొన్ని రోజుల చర్చల తర్వాత రత్నశ్రీరంగ సంస్థ పేరిట 2023 ఫిబ్రవరిలో భవన నిర్మాణ కాంట్రాక్టు ఒప్పందం కుదుర్చుకున్నారు. గతేడాది మార్చిలో అమర్నాథ్ బాబు తన సంస్థ ఖాతా నుంచి అడ్వాన్స్గా 3.2 కోట్లు హౌసింగ్ సొసైటీ ఖాతాకు బదిలీ చేశారు. ఆ తర్వాత అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ హెచ్ఎండిఏ అనుమతుల పేరిట 1,80,00,000 ఇవ్వాలని డిమాండ్ చేయగా ఓ మధ్యవర్తి ఇంట్లో నగదు రూపంలో చెల్లించారు. ఇదిగాక మరో 1,80,00,000 కళ్యాణ్ ఆర్ట్స్ పేరుతో ఉన్న బ్యాంకు ఖాతాకు బదిలీ చేయించుకున్నారు. ఆ తర్వాత అనిల్ కుమార్ డిమాండ్ మేరకు మధ్యవర్తిత్వం చేసిన కళ్యాణ్కు 20,00,000 చెల్లించారు. ప్రాజెక్టు చేపట్టడానికి ముందు అమర్నాథ్కు 15,00,000 ఖర్చయ్యాయి. ఆ ప్రక్రియ కొనసాగుతుండగా అకస్మాత్తుగా సొసైటీ అమర్నాథ్కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇతర కాంట్రాక్టర్ల నుంచి అనధికారికంగా బిల్లు ఆహ్వానించింది. తనను ఉద్దేశపూర్వకంగా మోసం చేసిన అనిల్ మధ్యవర్తి కళ్యాణ్పై చర్యలు తీసుకోవాలని అమర్నాథ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు తెలిసిన సమాచారం ప్రకారం ఓ కాంట్రాక్టర్ దగ్గర 15 కోట్లు అడ్వాన్స్గా తీసుకుని అనిల్ కుమార్ ట్విన్ టవర్ల నిర్మాణానికి కొత్త ఒప్పందం కుదుర్చుకున్నారని ఫిర్యాదులో ఆరోపించారు.